జగ్గంపేటలో శనివారం నిర్వహించనున్న రైతు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతులకు టీడీపీ శ్రేణులకు కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో పెద్దాపురు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వనమాడి కొండబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్విఎస్ఎన్ వర్మలు మాట్లాడుతూ, ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల రాజాపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. రాజాకు పార్టీ పరంగా అందరం అండగా ఉంటామన్నారు. మీరు న్యాయంగా ఎలాంటి మేము కాదంటలేదు. తప్పు జరిగితే దానికి బాధ్యుడు అవుతాడు, తప్పు చేయకపోతే కాదని అంతే తప్పించి మీరు కేసులు స్టే ఉన్న దాని మీద కూడా దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఇంకో నోటీస్ ఇచ్చేసి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాలన్నదే కరెక్ట్ కాదని చెప్పి ఒకసారి పోలీసు కూడా పోలీస్ అంటే ఇందులో పోలీసు కాదు, సిఐడి తిరుగుతుంది ఇది. అంటే సిఐడి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తొత్తులు వీళ్ళందరూ, అది వచ్చి ఏది వాళ్ళు ఎవరు చెప్తాడు పలానా ఊడి అంటాడు ఆడి మీదకి వెళ్తారు, ఆడేదో ఇది జరిగిపోయింది అది జరిగిపోయింది అని చెప్తాడు కేసు పెడతారు. పూర్వం సిఐడి కానీ సెంట్రల్ సిఐడి కానీ ఇలాంటిది ఉండేది కాదు, సిబిఐ కానీ ఇలాంటిది ఉండేది కాదు. న్యాయంగా ఎవడైనా అన్యాయం జరిగిందో అని ఎవరిని పెట్టుకుంటే ఎంక్వైరీ చేసేవారు, తప్పు జరిగితే తప్పు అని చెప్పేవారు, రైట్ అంటే రైట్ అని చెప్పేవారు. ఇది అలా కాదు. ఇప్పుడు మేము పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఎక్కువైపోయి సీఎం గారు ఇంటర్ఫీరెన్స్ అవే సీఎం కింద ఈ సిఐడి పనిచేస్తూ ఇలాంటి కేసులు పెట్టి ఇలాంటి బెదిరించడానికి రేపు తెలుగుదేశం పార్టీ వీక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేమేమి వీక్ కావు, మా మీద కేసులు రాను, బాధ లేదు, మేము ఫేస్ చేస్తాం, మేము రాజా తరపున మేము అందరం నిలబడతాం అని మేము హెచ్చరిస్తూ మీ అందరం కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఇంకా పెద్దలకి అలాగే అధికారులు అందరం కలుస్తాం, వాస్తవ ఫలితం అంతా కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి తెలియాలి. హైకోర్టు 15604 ప్రకారం డిస్మిస్ చేసిందో దానికి స్టాండ్ లేదు. అంటే ఇక్కడ చట్టం అన్నది లేకుండా కక్షపూరితంగా వరుపుల రాజాని తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయాలని ఉద్దేశంతో అరెస్ట్ చేయాలి. ఏదో ఒక అరెస్ట్ చేసి ఒక సెషన్ పడేస్తే రిమాండ్ ఇస్తారు కదా, దాని తర్వాత బెయిల్ ఎలాగ వస్తుంది. ఎవరికిచ్చినా ఇందులో అచ్చినాయుడు గారు ఏమనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమనే తప్పు లేకపోయినా తప్పు ఉందని చెప్పి క్రియేట్ చేసి ఎఫ్ఐఆర్ వేశారు, ఏవీ కూడా నిలబడలేదు. ఈవేళ అయ్యన్ గారు దాని మీద రాష్ట్రంలో ఇంకెక్కడన్నా కేసులు ఉన్నాయో అన్ని కేసులు కూడా మీరు సబ్మిట్ చేయండి, ఆయన జోలికి వెళ్ళొద్దని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇవాళ అని చేత ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో ఇటువంటి సంస్కృతి లేదు. చట్టపరంగా వెళ్ళండి పోలీసు, చట్టపరంగా న్యాయపరంగా వెళ్ళి అరెస్ట్ చేయండి, ఎవరో కాదన్నారు. ఎఫ్ఐఆర్కే వాల్యూ లేకుండా హైకోర్టు కొట్టేశాక అదే ఎఫ్ఐఆర్ మీద 41 నోటీస్ ఇవ్వడం అన్నది చట్ట ప్రకారం తప్పు. అంచేత దీని మీద మేము కూడా చట్టపరంగాను న్యాయపరంగాను మరి గాంధీవాద సిద్ధాంతాలతోటి కూడా మేము ఎదుర్కొంటాం. కాకినాడ జిల్లాలో అందరూ కలిసికట్టుగా మరి ఆయనకి సపోర్టుగా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ చట్టాన్ని గౌరవిస్తూ చట్టానికి వ్యతిరేకంగా చేసే పనులు పోలీసు చేయకూడదని చెప్పి కోరుతా ఉన్నాం. చట్టం ప్రతి ఒక్క నాయకుడిని కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతోనే ఈరోజు మా వరిపిల్ రాజా గారిని ఈరోజు ఏదో రకంగా కేసులు ఇరికించి లోపలయ్యాలన్న ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంటున్నారు ఈ ప్రభుత్వం. ఈనాడు ఏదైతే వరిపిల్ రాజా గారు ఈరోజు ఆ రోజున లంపకలవ సొసైటీలో ఆనాడు సొసైటీ తీసుకున్నప్పుడు 9 కోట్లు రూపాయల టర్న్ ఓవర్ ఉంది, ఆయన దిగిపోయేసరికి 18 కోట్లు టర్న్ ఓవర్ చేస్తారు. అంటే అభివృద్ధి చేస్తారా, నష్టం చేస్తారా, ఒకసారి ఆలోచన చేయండి. మీరు అందరూ కూడా అక్కడ అకౌంట్స్ ఉంటాయి. 9 కోట్లు టర్న్ ఓవర్ తప్ప చెప్పినట్టు సొసైటీని 18 కోట్లు చేశారు ఆయన, అంటే అభివృద్ధి చేస్తారు ఆయన. అలాంటి సొసైటీలో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి మీరే కేసు పెట్టించి మీ కార్యకర్తలతో ఈరోజు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే ఎప్పుడు ఇచ్చిందండి? ఆ రోజు ప్రభుత్వ అధికారులు నివేదిక ఇచ్చారు 2013 ఎటువంటి లోపాలు లేవని చెప్పి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అయినా సరే ఆయన ఇబ్బంది పెట్టాలి ఏదో రకంగానే ఆలోచించో ఈరోజు ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలు ఎప్పుడూ లేవు. ఒకరికొకడు ఏ పార్టీలో ఉన్నా సరే ఎవరున్నా సరే ప్రజల మన్ననలు పొందడానికి ప్రజలకు పని చేయడానికి కూడా కలిసి పనిచేసిన రోజుల నుంచి కక్ష సాధింపు చర్యలకి రోజు రోజుకి కూడా ఈ తూర్పుగోదావరి జిల్లా దిగజారిపోతుందంటే మీలాంటి అసమర్థ పరిపాలన వల్ల కాదా అని మీ ద్వారా ప్రశ్నిస్తూ
ఇటువంటి చర్యలకు ఇంతకు ముందు ఎల్లకండి మేము రాజే అంట రాష్ట్ర పార్టీ అంతా కూడా ఆయన వెంటే ఉంటాము ఆయనకి న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని మీ ద్వారా తెలియజేసుకుంటూ అలాగే రేపు జగ్గంపేట నియోజకవర్గంలో 5 పార్లమెంట్లు పరిధిలోని రైతు పోరు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దాంట్లో 5 పార్లమెంట్లు ఇన్చార్జిలు ఏదైతే రైట్ కమిటీ ఉందో వాళ్ళు వీళ్ళందరూ కూడా పాల్గొని భారీ ఎత్తున జయప్రదం చేయాలని మీ ద్వారా కోరుకుంటూ మనవి చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు